49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు iDream. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలనుకునే భక్తులకు టీటీడీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఏంటంటే, ప్రతి శుక్ర శని ఆదివారాల్లో విఐపి రికమెండేషన్ లెటర్లను టీటీడీ స్వీకరిస్తుంది. సో ఆ లెటర్తో వచ్చిన వారికి కూడా విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. సో ఇక ఆ నిర్ణయానికి స్వస్తి పలుకుతూ టీటీడీ ఒక తాజా నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ రికమెండేషన్ లెటర్లు అనేవి జూన్ 30 వరకు పనిచేయవు అని కూడా టీటీడీ తేల్చి చెప్పింది. ఎందుకంటే వేసవి కాలం రద్దీ దృష్ట్యా సామాన్య ప్రజలు, ముఖ్యంగా సర్వదర్శనానికి వచ్చే భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రికమెండేషన్ లెటర్లని కొద్ది రోజుల పాటు నిలిపివేస్తూ టీటీడీ తాజాగా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇక జూన్ 30వ తారీఖు వరకు చూసుకుంటే ప్రతి శుక్ర శని ఆదివారాల్లో సిఫారసులు లేఖలతో ఎవరైతే వస్తారో వారందరికి కూడా విఐపి బ్రేక్ దర్శనం అనేది కల్పించబడదు. కానీ స్వయంగా ఎవరైతే విఐపిలు వస్తారో వారితో పాటు వస్తారో వాళ్ళకి మాత్రం విఐపి అంటే ఈ విఐపిలకి ఇచ్చే బ్రేక్ దర్శనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవి భక్తుల సర్వదర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ అయితే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈ కీలకమైన నిర్ణయంతో సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అంటే ఎక్కువసేపు వేచి ఉండకుండా, అంటే ఈ వేసవి కాలం దృష్ట్యా ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. సో గంటల తరబడి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువసేపు వారిని క్యూ లైన్లో నిలబెట్టే ఉద్దేశం లేకుండా టీటీడీ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. సో తాజా నిర్ణయంతో మరో 3 గంటల పాటు సర్వదర్శన భక్తులకు ఆదాయ అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో దీని ద్వారా సర్వదర్శనానికి వచ్చే భక్తులు స్వామివారిని వీలైనంత తొందరగా దర్శించుకునే అవకాశం కలుగుతుంది. సో కాకపోతే ఇది జూన్ 30వ తారీఖు వరకు మాత్రమే అమల్లోకి ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ యథావిధిగా ప్రతి శుక్ర శని ఆదివారాల్లో రికమెండేషన్ సిఫార్సు లెటర్లు ఏవైతే ఉంటాయో మళ్ళీ ఆ భక్తుల్ని వాళ్ళని ఎలా చేస్తుంటారో వాటన్నింటిని స్వీకరిస్తూ ఉంటుంది టీడీ. అయితే దీనివల్ల సర్వదర్శనానికి వచ్చే భక్తులకు మాత్రం 3 గంటల పాటు సమయం అయితే ఆదా అవుతుందని కూడా ఇప్పటికే టీటీడీ అయితే అంచనా వస్తుంది. మరో పక్క చూసుకుంటే ఈ స్వామివారికి అంటే భక్తుల సమక్షంలో నిర్వహించే తిరుప్పావడ సేవ ఏదైతే ఉందో స్వామివారికి రెగ్యులర్గా నిర్వహిస్తుంటారు. అయితే ఈ సేవని ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ఇట్లా కాకుండా ఏకాంతంగా నిర్వహించాలని కూడా టీటీడీ అయితే తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్గా టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో సర్వదర్శనానికి ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చే భక్తులకైతే ఇది మేలు చేకూరుస్తుందని చెప్పి కూడా వారంతా భావిస్తున్నారు.